ఫ్రెండ్స్, మీరు ఏదైనా కానీ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారా? తక్కువ పెట్టుబడితో ఒక చిన్న మ్యానుఫ్యాక్చరర్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే ఇవాళ చెప్పబోయినటువంటి బిజినెస్ మీకోసమే. మీ లోకల్ లో దొరికేటటువంటి రకరకాలైనటువంటి ఐటమ్స్ ని జస్ట్ ప్యాక్ చేసి సేల్ చేసుకోవచ్చు. సో బిజినెస్ ఏంటి, బిజినెస్ ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే, మామూలుగా ఒకసారి గమనించండి, అట్రాక్షన్ గా ఉన్నటువంటి ప్యాకింగ్ లో ఉన్నటువంటి ఐటమ్స్ ని కిడ్స్ కావచ్చు ఎవరైనా కానీ ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. అంటే ఒక చాక్లెట్ లో ఉన్నటువంటి చాక్లెట్ ని మనం డైరెక్ట్ గా కవర్ లేకుండా ఉండడానికి, దాని మీద ఉన్నటువంటి కవర్ ఉంటే ఉన్నటువంటి అట్రాక్షన్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే దానికి అడిషనల్ వాల్యూని యాడ్ చేయడం అన్నమాట. ఇప్పుడు చెప్పేటటువంటి బిజినెస్ కాన్సెప్ట్ కూడా అదే అన్నమాట. మామూలుగా ఈ మిషన్ నేమ్ వచ్చేసి ప్యాకింగ్ మిషన్ అంటారు, కానీ దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ని మనము ప్యాకింగ్ చేయవచ్చు. అంటే ముఖ్యంగా బ్రషెస్ కావచ్చు, స్పైసెస్ కావచ్చు, చాక్లెట్స్ కావచ్చు, డ్రై ఫ్రూట్స్ కావచ్చు, ఇంకా చెప్పాలి అంటే మనం మౌత్ ఫ్రెషనర్ యూజ్ చేస్తాం కదా, అవి కావచ్చు, స్క్రబ్బర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎట్ ఏ టైం ఒకే మిషన్ లో మీరు ప్యాకింగ్ చేయవచ్చు. సింపుల్ గా డై మాత్రమే చేంజ్ చేయడమే అన్నమాట. ఈ మిషన్ ఎలా వర్క్ అవుతుంది అంటే, డై ఇన్సర్ట్ చేసిన తర్వాత దాంట్లో బ్లిస్టర్ ప్యాకింగ్ ఐటమ్ అనేది ఉంటుంది అనమాట. ఫస్ట్ బ్లిస్టర్ ని పెట్టాలి. ఈ బ్లిస్టర్స్ వచ్చేసి డిఫరెంట్ ఐటమ్ కి, బ్రష్ కి ఒక బ్లిస్టర్ ఉంటుంది, స్క్రబ్బర్ కి ఒక బ్లిస్టర్ ఉంటుంది, అలాగే స్పైసెస్ కి ఒక బ్లిస్టర్, చాక్లెట్స్ కి, డ్రై ఫ్రూట్స్ కి ఒక్కొక్క ఐటమ్ కి ఒక్కొక్క బ్లిస్టర్ అనేది ఉంటుంది. ఆ బ్లిస్టర్ అనేది ఇన్సర్ట్ చేసిన తర్వాత మాన్యువల్ గా మనం ఏదైతే ప్యాకింగ్ చేయాలనుకుంటున్నామో ఆ ఐటమ్ ని అందులో ఇన్సర్ట్ చేసేసిన తర్వాత దానిపైన ఒక షీట్ ఉంచి అలా బటన్ ని ప్రెస్ చేస్తే, లేదు ప్రెస్ చేస్తే మిషన్ ని మనకి ప్యాకింగ్ అయిపోతుంది. ఇలాగా ఐటమ్స్ ని ప్యాకింగ్ చేసి మార్కెట్ లో చాలా మంచి మార్జిన్ తో సేల్ అనేది చేసుకోవచ్చు. ఇటువంటి మిషన్స్ మీకు కావాలి అని అనుకుంటే, రా మెటీరియల్ విషయానికి వస్తే మీ లోకల్లోనే అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. దీనికి కావాల్సిన ఐటమ్ వచ్చేసి బ్లిస్టర్స్, దాని మీద అతికిచ్చేటటువంటి షీట్, ప్యాకింగ్ మిషన్. ఈ మిషన్స్ వచ్చేసి మీకు మాన్యువల్, సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ ఉంటుంది. అంటే వీటికి డిఫరెన్స్ ఏంటి అంటే, మ్యాన్ పవర్ తక్కువగా, శ్రమ తక్కువగా ప్యాకింగ్ అయ్యేటటువంటి మిషన్స్ ని కావాలి అంటే మనకి హైయెస్ట్ ప్రైస్ పెట్టాల్సి వస్తుంది. అలాగే మనం కాస్త కష్టపడగలము అని అనుకుంటే కనుక మాన్యువల్ మిషన్ అనేది సరిపోతుంది. ఇక ఈ మిషన్ ని ఎలా ఆపరేటింగ్ చేయాలి ఇవంతా కూడా మీకు కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. చాలా సింపుల్ గా ఉంటుంది. నేను చెప్పిన విధంగా జస్ట్ ఆపరేటింగ్ చేసి ఇలా ప్రెస్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా సీల్ అయిపోతుంది. ఇటువంటి వాటిలన్నిటిని కలిపి మీరు ఒక కార్టూన్ బాక్సెస్ లో పెట్టి మార్కెట్ లో సేల్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో చాక్లెట్స్ కావచ్చు, డ్రై ఫ్రూట్స్ కావచ్చు, నేను చెప్పినటువంటి మౌత్ ఫ్రెషనర్స్ కావచ్చు, చిన్న చిన్న టాయ్స్ కావచ్చు, బ్రష్లు కావచ్చు, స్క్రబ్బర్ కావచ్చు, ఇవన్నీ కూడా డైస్ చేంజ్ చేసుకొని, బ్లిస్టర్స్ చేంజ్ చేసుకొని మీరు ప్యాకింగ్ చేసి మీ లోకల్ మార్కెట్ లో హైయెస్ట్ ప్రైస్ కి సేల్ చేసుకోవచ్చు. చాలా తక్కువ స్పేస్ అండి, ఒక 10x10 రూమ్ అయితే సరిపోతుంది రా మెటీరియల్ అన్ని కూడా సెట్ చేసుకోవడానికి. ఇక ఫుడ్ కి సంబంధించినటువంటి బిజినెస్ కనుక స్టార్ట్ చేస్తే కనుక మీరు ఖచ్చితంగా ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకోవాలి. అలా కాకుండా నార్మల్ మెటీరియల్ కనుక అయితే జిఎస్టీ కనుక తీసుకుంటే సరిపోతుంది అనమాట. అలాగే ఇది చాలా ఈజీగా ఉంటుంది ప్యాకింగ్ కాబట్టి మీకు ప్రొడక్షన్ కూడా ఎక్కువగా చేసుకోవచ్చు. సో ఇటువంటి బిజినెస్ ని మీరు స్టార్ట్ చేయాలి అంటే మొదటగా మీ లోకల్ మార్కెట్ లో రీసెర్చ్ చేసుకోండి. బాగా పోతాయి ఐటమ్స్ అనేది కనుక ఐడియాకి కనుక వస్తే డైరెక్ట్ గా స్క్రీన్ మీద కనపడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేసి డైరెక్ట్ గా కంపెనీని విజిట్ చేసి అక్కడ మిషనరీస్ ఎన్ని మోడల్స్ ఉన్నాయి అనేది చూసుకొని, ఎలా వర్క్ అవుతాయి, ఎంత మార్జిన్ ఉంటుంది, ఎంత పవర్ కన్జప్షన్ అవుతుంది, మిషన్స్ లో ఆపరేటింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా పూర్తిగా మీరు తెలుసుకొని మీకు బాగా అవగాహనకు వచ్చిన తర్వాత మీ లోకల్ మార్కెట్ లో ఎంత ప్రైజ్ కి సేల్ అవుతాయి ఆ ఐటమ్ అనేది క్రాస్ చెక్ చేసుకొని, ఒకటికి రెండు సార్లు మార్కెట్ లో నిలబడగలను, సేల్ చేయగలను అంటేనే ఈ బిజినెస్ లోకి రండి. సో స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోండి. అలాగే కంపెనీకి సంబంధించి కొంతమంది ఆల్రెడీ బిజినెస్ ని స్టార్ట్ చేసి ఉన్నారు ఆంధ్ర తెలంగాణ లొకేషన్స్ లో కూడా. సో వారు ఎలా చేస్తున్నారనేది కూడా మీరు కంపెనీ వాళ్ళని అడిగితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
యువర్ సేసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.